బైబిల్ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8:28 చదువుదా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. దేవుడి వాక్య వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక, దేవుడు ఆ రీతిగా దీవించునుగాక, ప్రతి పరిస్థితిని దేవుని మహిమార్థమే దేవుడు జరిగించునుగాక, ప్రతి పోరాటంలో దేవుడు గెలుపునిచ్చునుగాక, తన కరుణ కలిగిన హస్తము చేత మనలను తాకునుగాక. ఆమేన్, ఆమేన్. అయితే నాదొక ప్రశ్న. ఈరోజు ఒకరికి ఒకరు మాట్లాడుకుందాం, కొంచెం చెప్పడానికి ప్రయత్నించండి. నా ప్రశ్న ఏమిటంటే, చదవబడిన వాక్య లేఖనం ఏమని సెలవిస్తుంది? దేవుడు మేలు కలిగించటం కొరకే సమస్తమును సమకూడి జరిగేలాగా చేస్తున్నాడంట. ఏమిటది? మేలు కలిగించటానికి మాత్రమే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదానిని జరిగేలా చేస్తున్నాడంట. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, కిరణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ కిరణ్ అని ఉంటే ఏమనుకోకండి, జస్ట్ మీకు అర్థం కావటం చెప్తున్నా. కిరణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా చదివే వ్యక్తి, ఫస్ట్ ర్యాంకర్ అన్నమాట. 100కి దాదాపు 95% అతను సాధించినవాడు. అయితే చదువు అయిపోయింది, బ్యాంకు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. ఆయన ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, సెలెక్ట్ అయ్యాడు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. కానీ ఇంటర్వ్యూలో పోతుంది, జాబ్ రావట్ల. దగ్గర దగ్గర 7 సంవత్సరాలు ప్రయత్నించాడు. 7 సంవత్సరాలలో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్తుంది, పోతుంది. జ్ఞానం ఉంది, చదువు ఉంది, అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాడు, జాబ్ రావట్ల. తర్వాత అతని పరిస్థితి ఎలా మారిపోయిందంటే, తన స్నేహితులకు మంచి ఉద్యోగాలు వచ్చాయి, ఇతను మాత్రం ఉద్యోగం లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఇతను ఏమనుకుంటున్నాడంటే, నేను ఓడిపోయాను, 100కి 95% సంపాదించిన నేను ఓడిపోయాను, ఎంత మంచి జ్ఞానాన్ని నేను పొందుకున్నా, ఒక ఓడిపోయిన వాడిగా నేనున్నా, చదివించే కుటుంబం నాకు తోడున్నా, ఓడిపోయిన వాడిగా నేనున్నా. ఎవడు ఏ ప్రశ్న అడిగినా నేను చదువుకున్న దానిలో నుండి ప్రతి దానికి సమాధానం చెప్పగలను, అయినా నేను ఓడిపోయాను, నేను ఓడిపోయిన వాణ్ణి అని అనుకున్నాడు. ఇప్పుడు ఇతని జీవితంలో తప్పు ఎవరిది చెప్పండి? ఇతను ఓడిపోవటానికి, నేను ఓడిపోయాను అని ఒక నిర్ణయానికి రావటానికి తప్పు ఎవరిది? చదివించిన తల్లిదండ్రులదా? చెప్పలేము వాళ్ళదాన్ని, ఎందుకంటే వాళ్ళ తప్పు అయితే బిడ్డ ఇంతవరకు చదివేవాడు కాదు. పోనీ చదువుకున్న వ్యక్తిదా తప్పు? అతను తప్పు అయితే ఫస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళేవాడు కాదు. మరి ఎవరిది తప్పు? దేవుని దాన్ని చెప్పగలమా? మరి అదేంటండి, సమస్తమును మేలు కలగటానికే సమకూడి జరుగుతున్నవి అని వాక్యం చెబుతుంది కదా. మరి ఎందుకు? కొన్నిసార్లు మనం ప్రయత్నం చేసిన, జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళిన, ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వేసిన, ఎందుకు ఓడిపోవాల్సి వస్తుంది? ఎవరిది తప్పు అంటారు? సరే, ఇతను గురించి ఒక పక్కన పెడదాం. మైకేల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను గురించి మనం ఆలోచిద్దాం. మైకేల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతన్ని తన ఇంట్లో చాలా గారాభంగా పెంచారన్నమాట. చాలా గారాభంగా పెంచారు, లేక లేక పుట్టినవాడని. ఆ గారాభం మీద ఇతను ఏం చేశాడంటే, స్కూల్కి సరిగ్గా వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవటానికి వెళ్ళిపోయేవాడు. ఆఖరి ఎగ్జామ్స్లో కొద్దో గొప్ప కిందో మీదో పడి మొత్తానికి పాస్ అయ్యేవాడు. ఇతను చదువు అంతా అట్లా వెళ్ళిపోయింది. పాస్ అయ్యాడు, బాగానే ఉంది. అయితే ఉద్యోగం కొరకు ప్రయత్నించే టైంలో వీళ్ళ స్నేహితులు మంచి ఉద్యోగంలో సెట్ అయ్యాడు, కానీ ఇతను ఉద్యోగం రాలా. అరకొర మార్కులతోనే ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకు రావాలి కదా అనే ఆలోచనతో ఏదో ఒక చిన్న ఉద్యోగం ఎత్తుక్కొని తన చదువుకు తగ్గట్టుగా ఆ ఉద్యోగంలో పోతున్నాడు. ఫోన్లే, ఉద్యోగం ఉంది, గౌరవం వచ్చింది, ఉద్యోగం చేసే వ్యక్తి విలువ వచ్చింది అని అనుకున్నాడు. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత అతనికి అనిపించింది, నేను చేస్తున్న ఈ ఉద్యోగానికి వచ్చే జీతం నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు, ఇది చాలకపోగా అప్పులు చేయవలసి వస్తుంది.
ఇది కాకపోగా పిల్లలకు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించడానికి వాళ్ళ వీళ్ళ దగ్గర అడుక్కోవలసి వస్తుంది. ఇది నాకు సరిపోట్లా, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదు, ఏదో చేస్తున్నా కాబట్టి ఈ జీతం నేను పుచ్చుకుంటున్నా, ఈ జాబ్ నేను చేస్తున్నా, చేయాలి కాబట్టి చేస్తున్నా, ఏదో అట్లా నెట్టుకు రావాలి కాబట్టి చేస్తున్నా, ఈ ఉద్యోగం వల్ల నాకు సంతోషం లేదు అని అనుకుని తృప్తి లేని జీవితం నాది అని అనుకున్నాడు. ఇప్పుడు ఇతని జీవితంలో తప్పు ఎవరిది అంటారు? ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి చెప్తా. మేరీ అనే ఒక అమ్మాయి ఉంది, మేరీ అనే ఒక అమ్మాయి ఉంది. ఈమె ఇంటి వాళ్ళని ఎదిరించి మరి ఎంత నచ్చ చెబుతున్నా వినకుండా ప్రేమించిన వాడితో ఇల్లు వదిలి పారిపోయింది. పచ్చిగా చెప్పాలంటే లేచిపోయింది అన్నమాట. ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి చదివిస్తున్నా, ఎంత కష్టపడి పోషిస్తున్నా, ఎవన్నో ప్రేమించానని చెప్పి అసలు ప్రాణం పెట్టి ప్రాణాలు తెగించి బిడ్డను కాపాడుకున్న కుటుంబాన్ని వదిలేసి ఎవడో ముక్కు ముఖం తెలియని వాడితో వెళ్ళిపోయింది. తర్వాత ఆమెకు అర్థమైంది నేను మోసపోయాను అని. వాడు వేధించడం మొదలు పెట్టాడు. ఇంటికి వెళ్ళి ఎంత కట్నం తీసుకురా, డబ్బులు లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నా, ఎవడు పోషిస్తాడు? చాలదన్నట్టుగా ఇద్దరు పిల్లలు వచ్చారు, ఎవడు పోషిస్తాడు? ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురా అని తాగొచ్చి బెల్ట్తో కొడతన్నాడంట. సిగరెట్లు తాగుతూ ఆ సిగరెట్లతో ఒళ్ళును కాల్చుతున్నాడంట. నరక హింసలు పెడుతున్నాడు. అల్లాడిపోయింది. ఇప్పుడు ఆమె అనుకుంది, ఇన్ఫీరియారిటీ అని అంటారు చూడండి, అంటే దిగువ స్థాయికి తొక్కబడటం. మన భాషలు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే అంత స్థాయికి దిగజార్చబడ్డాను. ఎక్కడో నా తల్లిదండ్రులు నన్ను పోషించి పెంచి ఆ స్థాయిలో నిలబెట్టిన నన్ను నాకు నేనుగానే తప్పుడు నిర్ణయం తీసుకోవటం ద్వారా ఇంత స్థాయికి దిగజార్చబడ్డాను అని అనుకుంది. ఏమి జీవితంలో తప్పు ఎవరిది? మరి ఎన్ని తప్పులు జరుగుతున్నా దేవుని వాక్యం ఏంటి ఇలా చెప్తుంది? మేలు కలుగుటకై సమస్తమును సమకూలి జరుగుతున్నవి. వీటిలో మేలే ఉందండి, మేలే ఉంది. ఆఖరికి ఇంకొక విషయం చెప్తాను నేను. మరొక అమ్మాయి ఉంది, ఆమె పేరు మరియా. ఆమె తన తల్లి చిన్నతనంలోనే కోల్పోయింది. మరియా తన చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయింది. ఆమెకు తల్లి లేదు. సవతి తల్లి దగ్గర పెరిగింది అన్నమాట. సవతి తల్లి రాశి రంపాలు పెట్టేది, బాగా హింసించేది, ఒక బానిసలాగా చూచేది. ఆమె పిలుస్తుందంటేనే గుండె తడొచ్చేసేది, ఆమెకి భయం వచ్చేసేది. పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసి పంపించేశారు. వాస్తవానికి తన భర్త మంచోడే, తన అత్తయ్య మంచోళ్ళే, కానీ సవత తల్లి పెట్టిన పోరు భరించలేక అత్తయ్య అమ్మా మరియా అని పిలిస్తే భయపడిపోతుంది. అత్తయ్యతో సరిగ్గా మాట్లాడట్లా. అత్తయ్య ఎంత దగ్గరగా స్నేహాన్ని కుదుర్చుకున్నామని చూసినా ఈ అమ్మాయి భయపడిపోతుంది. ఇలా భయపడుతూ ఉన్న టైంలో అనుకోకుండా యాక్సిడెంట్లో వాళ్ళ భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు అత్తయ్య ఏమనుకుంటుందంటే, నువ్వు రావటం వల్లే, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడం వల్లే నా కొడుకు నాకు దూరం అయిపోయాడు, పో ఇంట్లో నుండి, ఎవరి కోసం ఉంటావు? నేను ఎంత దగ్గరికి తీసుకుందామన్నా సరే నువ్వు నా దగ్గరికి కూడా రాలా, ఏ మొహం పెట్టుకుని వచ్చావు, పో ఇంట్లో నుండి అని ఇంట్లోనే తోలేసింది. సరే కష్టమో సుఖమో సవితి తల్లి దగ్గరే పెరుగుదాం అని చెప్పి సవితి తల్లి దగ్గరికి వెళితే ఆమె కూడా ఇంట్లోనే తోలేసింది. చుట్టుపక్కల అందరూ ఏమని చూసి అన్నారు, ఈమె చాప్టర్ క్లోజ్, ఈమె జీవితం అయిపోయింది, ముగింపు, ఇక అయిపోయింది, సర్వనాశనం అని అన్నారు. ఈమె జీవితంలో తప్పెవరిది? ఈమె జీవితంలో తప్పెవరిది? నా ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క గాథ, ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క పాఠం, ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క మెట్టును ఎక్కించేదేనవ్వచ్చు, కిందకి దించేదేనవ్వచ్చు. నేను చెప్పిన నాలుగు స్టోరీలు మనకున్న అనుభవంలో లేకపోవచ్చేమో, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కష్టాలు, ఏవో నష్టాలు. ప్రభువా, మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నామని చెప్పావు కదా, మరి అటువంటప్పుడు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? అనుకోని పరిస్థితులు ఎందుకు ఎదురు దెబ్బల్లాగా తగులుతున్నాయి? ఎంత పై పైకి లెగుద్దామన్నా అంత కిందకి దిగదార్చవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కోలుకుంటున్నా అని అనుకునే టైంలోనే ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతుంది.
ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం అనుకునే టైంలోనే ఏదో ఒక ఎదురు దెబ్బ దిగజార్చేస్తుంది. ఎందుకు? నిజంగా మేలు కలగటానికే ఇవి జరుగుతున్నాయి అని నేను ఎలా నమ్మగలను? ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటే, ఇన్ని అవమానాలు ఎదురవుతుంటే, ఇన్ని రీతులుగా పరిస్థితులు దిగజార్చుతుంటే ఇవి మేలు కొరకే జరుగుతుందని నా నోటితో నేను ఎలా చెప్పగలను? నిన్ను నమ్ముకున్నప్పటికీ, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నప్పటికీ, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా నీ ఆలోచనలో వచ్చిందా? ఎప్పుడైనా కన్నీరు కార్చని రోజు ఉందా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి జీవితంలో ఎదురు దెబ్బలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఈ వాక్యం వల్ల ఉపయోగం ఏముంది? అట్లాంటప్పుడు మేలు 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 అని బోధించే మన బాధలకు ఉపయోగం ఏముంది అని అనుకుంటారు. ఒక మాట చెప్తాను వినండి, దేవుడంట మనిషిని తన పోలిక చొప్పున సృజించాడు. దేవుడు ఒకవేళ తన పోలికలు సృజించిన దాని అర్థం ఏమిటి? దేవుని ముక్కు ఎలా ఉందో మన ముక్కును అలాగే పెట్టాడనా? దేవుని కళ్ళు ఎలా ఉన్నాయో మన కళ్ళు అలాగే పెట్టాడనా? దేవుని ముఖము ఎలా ఉందో మన ముఖము అలాగే పెట్టాడనా? కాదండి. అది మాత్రమే కాదు, అసలైన విషయం ఏంటో తెలుసా? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఒక ట్రాన్స్లేషన్ ఏముండదో తెలుసా? ఆ మనిషిని మాస్టర్ పీస్ అని రాయబడి ఉంటుంది. ఏంటిదంట అది? మాస్టర్ పీస్ అని ఉంటుంది. మాస్టర్ పీస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచములో అది తప్ప ఇంక ఏది కూడా లేదని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫోన్ ఉంది, ప్రపంచంలో ఇలాంటి ఫోన్ ఇది తప్ప ఇంకేది లేదు అంటే ఎంత ప్రత్యేకమైనది మీరు ఆలోచించండి. దేవుడు మనిషిని మాస్టర్ పీస్గా చేశాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాస్టర్ పీస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన వారు. నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టు ప్రపంచంలో ఎవరి కూడా ఉండవు. కావాలంటే ఎంక్వైరీ చేయండి. మీరు ఎంత ఎంక్వైరీ చేసి జీవితాంతం తిరిగినా మీ వేలు ముద్రలు ఉన్నట్టుగా ఏ ఒక్కడి వేలు ముద్రలు ఉండో. మాస్టర్ పీస్. నువ్వు ఆలోచించినట్లుగా వేరెవడో ఆలోచించడం. కోఇన్సిడెన్స్గా ఏదో రెండు మూడు కలుస్తాయేమో కానీ నీ ఆలోచన తత్వం వేరు, వేరే వాళ్ళ ఆలోచన వేరు. అంతెందుకండి? నువ్వు కన్న నీ కన్న కొడుకు బ్లడ్ గ్రూపే నీది ఉండకపోవచ్చు, వేరే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. సొంత కుటుంబంలోనే ఒకే బ్లడ్ గ్రూప్ ఉండదు. ఎవరికి ఇచ్చేది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మనం అంతా ప్రత్యేకమైన వారు దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఇది మర్చిపోయి మనం ఎదుర్కొనే ఎదురు దెబ్బల వలన మనలను మనమే మర్చిపోతున్నాం. మనం ఒక ప్రత్యేకమైన వారం అని మర్చిపోతున్నాం. మన తండ్రి సృష్టికర్త పరమ తండ్రి అయిన యెహోవా దేవుడని మర్చిపోతున్నాం. మనల్ని పుట్టించిన వాడే మనల్ని మంచి గమ్యం చేరుస్తాడన్న సత్యాన్ని మర్చిపోతున్నాం. ఎలా? ఒక చిన్న ఎదురు దెబ్బ వలన, చిన్న ఎదురు దెబ్బ వలన మర్చిపోతున్నాం. చేరాల్సిన గమ్యం చేరలేకపోతున్నాం. మనందరూ తెలిసిన ఒక కథ నేను గుర్తు చేస్తా. ఒక ఏగ, ఏగంట తన ఇల్లు అలుక్కుంటూ ఉందంట. పేడని తెచ్చుకొని మొత్తం అలుక్కుంటా ఉందంట. ఇది అలుక్కునే క్రమంలో చక్క పాడుకున్న అని కూడా పాడుకుంటుంది. పాట 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 దాని పేరు మర్చిపోయింది. అది అమ్మో నా పేరు మర్చిపోయాను, ఇంకేమైనా ఉందా? అయిపోయిందిరా బాబు, నా పేరు మర్చిపోతే ఎవడైనా వచ్చి నీ పేరేంటమ్మనంటే నేనేం చెప్పాలి? నా పేరు మర్చిపోయాను, నా పేరేంటి అని కంగారు పడిపోతుంది. నా పేరు లేకపోతే ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, జియో సిమ్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు. కంగారు వచ్చేసింది దీనికి. నా పేరు ఎలాగైనా తెలుసుకోవాలి అని బయటికి వెళ్తే పేదరాజు పెద్దమ్మ కనబడిందంట. ఎక్కడ ఉంటుందామా? చందమామ మీద ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని అట్లు వేసుకుంటుందంట. మరి అట్లా ఉంటే మన కథలో కల్పించే కథలన్నీ. ఆ పేదరాజు పెద్దమ్మ కనబడిందంట. పెద్దమ్మ పెద్దమ్మ నా పేరేంటో నీకు తెలుసా అని అందంట. నాకు తెలియదమ్మా, మా అబ్బాయి పుల్లలు కొడుతున్నాడు కదా అని అడుగు ఇల్లు అని అంది. పేదరాజు పెద్దమ్మ కొడుక నా పేరేంటో నీకు తెలుసా అని అందంట. నాకు తెలీదు, నా చేతులను గొడ్డలు నడుగు అని అన్నాడంట. గొడ్డలే గొడ్డలు, నా పేరేంటో నీ నాకు తెలియదు, ఆ దూరాన గుర్రమందు చూడు, ఆ గుర్రాన్ని అడుగు అని అందంట. గుర్రమా గుర్రమా నా పేరు నీ, దీనికి అందరి పేరు తెలుసు, దీని పేరు మర్చిపోయింది. ఇది గుర్రమా గుర్రమా నీ పేరు, నా పేరేంటో తెలుసా అని అంటే నాకు తెలియదు, నా పొట్టలో గుర్రం పిల్ల ఉంది దాన్ని అడుగు అని అందంట.
కొట్ట దగ్గరికి వెళ్ళి, గుర్రం పిల్ల నా పేరేంటో నీకు తెలిసానంటే, ఒసే నీ పేరు ఏగే అని అందంట. అమ్మయ్యా నా పేరు ఏగా అని గెంతులు వేసుకుంటే వెళ్ళిందంట. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో రెండు విషయాలు హైలైట్ చేద్దాం. ఒక విషయం ఏంటంటే, తన పేరు మర్చిపోయింది అని ఏగ గుర్తించగలిగింది. మనం కూడా కొన్నిసార్లు మన స్థాయి ఏంటో మనం మర్చిపోతాం, మన విలువేంటో మనం మర్చిపోతాం, దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న ప్రత్యేకత ఏంటో మనం మర్చిపోతాం. కొన్నిసార్లు మాట దొరలేటప్పుడు నేను దేవుని బిడ్డని అని మర్చిపోతున్నాం. కొన్నిసార్లు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు దేవుడి యొక్క కనుదృష్టి నా మీద ఉంది, దేవుడు నన్ను చూస్తూ ఉన్నదన్న సంగతి మర్చిపోతున్నాం. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు ఎదురైనప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను దాట చేస్తాడు, మంచి గమ్యం చేరుస్తాడు అనే వాగ్దానములను మర్చిపోతున్నాం. ఏగకున్న గొప్ప సంగతి ఏంటంటే, అది మర్చిపోయిందన్నదాన్ని గుర్తించింది. మనం ఎప్పటికైనా గుర్తించితే పడిపోయిన స్థితిని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటో తెలుసా, పోతే పోయిందిలే పేరు అని వదిలేలా. అది పోతే పోయిందిలే అని తన పని తాను చేసుకుంటూ పోలా. ఎలాగైనా సరే నా పూర్వపు స్థితి మరలా నేను పొందుకోవాలి, నాకున్న దాన్ని నేను మరలా దక్కించుకోవాలి, నేను కోల్పోయిన దాన్ని తిరిగి తెలుసుకోవాలి అని తెలుసుకునేంతవరకు ప్రయత్నం చేసింది. మనము కూడా అలాగే ఉండాలి. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? దేవుడు ఎందుకు ఈ పుటములో నన్ను వేశాడు? దేవుడు ఎందుకు ఈ ఎదురు దెబ్బలు తినటానికి అనుమతినిచ్చాడు? దేవుడు ఎందుకు ఈ మందిరానికి నడిపించాడు? దేవుడు ఎందుకు ఈరోజు ఈ వాక్యము ద్వారానే నాతో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎందుకు నా కోసం మరణించాడు? దేవుడు ఎందుకు త్వరలో రాబోతున్నాడు? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నము చేస్తే ఈ లోకములు నిన్ను బాధ పెట్టేది ఏది? నీ ముందు నిలవబడకుండా దేవుడు చేయబోతున్నాడు. అది దేవుడుకున్న శక్తి. అది నీవు నేను మర్చిపోకూడదు. వాటి నుండి నీవు నేను దూరం కాకూడదు. మేలు చేయటానికి మాత్రమే దేవుడు వీటన్నిటిని ఎలా చేస్తాడంట, సమకూడి జరిగేలాగా చేస్తున్నాడంట. ఎగ్జాంపుల్, యోసేపు దగ్గరికి వద్దాం. అందరు ఈ పేరు చెప్పండి. యోసేపు చెప్పండి బిగ్గరగా. యోసేపు, యోసేపు గురించి మనం ఆలోచన చేద్దాం. యోసేపు అంట చాలా గారాభంగా పెరిగాడండి ఇంట్లో. తండ్రి ప్రేమను పరిపూర్ణంగా పొందుకున్నవాడు యోసేపు. కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటుందంటే, అబ్బాయిని పట్టించుకుంటారు, అమ్మాయిని పట్టించుకోరు. కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, అమ్మాయిని పట్టించుకుంటారు, అబ్బాయిని పట్టించుకోరు. దేవుడు నీకు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని అనుగ్రహించాడంటే, వాళ్ళ అమ్మాయిలు అవనివ్వండి, అబ్బాయిలు అవనివ్వండి, దేవుడు నీకు పిల్లల్ని అనుగ్రహించాడంటే, ఆ పిల్లల పక్షాన దేవుని ప్రణాళిక ఉంది. నీ ద్వారా దేవుడు వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత ఇవ్వటానికి నిన్ను నమ్మి దేవుడు ఆ బిడ్డలు నీకు ఇచ్చాడు. అటువంటి బిడ్డలను నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడి ఆలోచన నిర్లక్ష్యం చేసినట్టే. ఆ బిడ్డలను దూరం పెడితే దేవుని ప్రణాళికకు నువ్వు ఎడబాటు అయిపోయినట్టే. ఈ కుటుంబంలో తండ్రి ప్రేమను పరిపూర్ణంగా పొందుకున్నవాడు యోసేపు. ఇంకా చెప్పాలి అని అంటే, పరలోకమందున్న తండ్రి ప్రేమను పొందుకున్నవాడు యోసేపు. హల్లెలూయా. ఎలా చెప్పగలం ఆ మాట? ఎలా చెప్పగలమంటే, ఆ కుటుంబంలో ఎవరికి రాని పరలోక దర్శనాలు యోసేపుకి వచ్చాయి. అంటే పరలోక తండ్రి ప్రేమను కూడా పొందుకున్నవాడు యోసేపు. బాగుంది. అన్నలు కూడా చాలా బాగా ఆడిస్తున్నారు, అన్నయ్యలు కూడా ప్రేమిస్తున్నారు యోసేపుని, అన్నయ్యలు కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నారు, అన్నయ్యలు కూడా ఆడిస్తున్నారు. ఎప్పటి వరకు? కళ తీసుకొచ్చి చెప్పేంతవరకు. ఒకనొక రోజు వచ్చింది. విచిత్రపు అంగి యోసేపుకి ధరింపజేశాడు. ఆ అంగి చూడటమే కొద్దో గొప్ప స్వార్థం కుళ్ళొచ్చేసింది అన్నమాట. కొన్నిసార్లు ఇళ్లలో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా, తోడికోడల్లో ఒకళ్ళు మంచి డ్రెస్ వేసుకుని ఇంకోళ్ళు సాదా సీదా డ్రెస్ వేసుకుంటే ఒళ్ళు మండిపోద్ది ఒక్కొక్కరికేను. ఎందుకు? అట్లా ఉంది, నేను ఎట్లా ఉన్నా. అక్క చెల్లెల్ని మీరు చూడండి, సొంత అక్క చెల్లె అయినా వాళ్ళ పరిస్థితి అంతే. ఒకరు మంచిగా ఉండి ఇంకోళ్ళు కొంచెం బాగలేదు అనుకోండి, ఇక ఆయన చూడటం ఆలస్యం, కారాలు మిరియాలు నోరతా ఉంటారు. ఎందుకు? చూడలేక. స్వార్థంతో నిండిపోయిన లోకం ఇదంతా కూడా. అన్నదమ్ములు మీరు చూడండి, ఏమండి, అన్న బాగుపడుతున్నాడంటే చూడలేని తమ్ముళ్ళు లేరా? ఏమండి, అన్న డెవలప్ అవుతున్నాడంటే తట్టుకోలేని తమ్ముళ్ళు లేరా?
అంటే సొంత వారి మధ్య ఒకడు ఎదుగుతున్నాడండి, ఇంకోటి వారవలేకపోతున్నాడండి, వారవలేకపోతున్నాడు. ఆస్తి పంపకాల దగ్గర ఓడాలి. ఒకడికి ఒక మొక్క ఎక్కువాల్సిందంటే చాలు, తలలు పగళ్ళు కొట్టుకుని దాకెళ్ళిపోతాయి. ఎందుకు? నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే హైలైట్ అవ్వాలి, నేను మాత్రమే అట్లాగా. అంటే నేను నేను అనే స్వార్థం ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ వేళల్లో నెమ్మదిగా స్వార్థం స్టార్ట్ అయిందంట. ఈ యోసేపు ఒకానొక రోజు వచ్చాడు. వచ్చి, అనయ్యా ఇదిగో పనులన్నీ కూడా నా పనకి మొక్కుతున్నట్టుగా కళ్ళు వచ్చింది అని అన్నారు. వెంటనే అన్నయ్యలు ఏమన్నారు, రే మేము మీకు మొక్కటం ఏంట్రా? అంటే మీరు అక్కడ విచిత్రం గమనించారా, యోసేపు కళ చెప్పాడు, భావాన్ని అన్నలే చెప్పేశారు. అంటే అన్నయ్యలు కూడా దైవజ్ఞానం లేని వారు కాదండి, కళకు భావం చెప్పగలిగిన జ్ఞానం కలిగిన వారే. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి మరలా కళ వచ్చింది. ఏమన్నాడు, అన్నయ్య సూర్య చంద్రులు 11 నక్షత్రాలు నాకు మొక్కుతున్నట్టుగా వచ్చింది అని అన్నాడు. మరలా, ఒరే మొన్న మేమే మొక్కుతున్నామని అన్నావు, కానీ ఇప్పుడేంట్రా, తల్లి తండ్రి నీకంటే పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు నీకంటే పెద్దవాళ్ళైన మేము వచ్చి నీ కాళ్ళకు మొక్కాలా, మరలా కలక భావం చెప్పారు. ఏమండి ఇంత దైవ జ్ఞానం కలిగిన వీరు, వీడు సొంతగా చెప్పట్లేదు, పాపం దేవుడు చూపిస్తేనే చెప్పాడు అన్న కనీస జ్ఞానం కూడా వీళ్ళలో లేదు, చంపాలి అని అనుకున్నారంట. ఇప్పుడు యోసేపు దగ్గరికి వద్దాం. దేవుని యొక్క పరలోక దర్శనాలు చూడటం అన్నది అది మేలుకరమైన విషయమే అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని యొక్క దర్శనాల నెరవేర్పును పొందుకోవటం కూడా అది మేలే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యోసేపుకి దేవుడు తన ఆలోచన చూపించాడు, ఇదిగో నేను నీ పక్షాన్ని ఇలా చేయబోతున్నా అని చూపించాడు. అది చూడటం మేలే అంటే మీరు స్తోత్రం చెప్పారు. ఆ మేలైన కార్యాన్ని పొందుకోవటం కూడా మేలే అన్న వాళ్ళు స్తోత్రం చెప్పారు. అయితే ఇప్పుడు విషయం చెప్పన, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా అని దేవుడిచ్చిన వాగ్దానం మేలే, దాన్ని పొందుకోవటం కూడా మేలే, కానీ దాన్ని పొందుకునే క్రమంలో కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. యోసేపుకి దేవుడు మేలైన దర్శనం చూపించాడు, ఆ దర్శనాన్ని కూడా నెరవేర్చాడు, కానీ నెరవేర్చే క్రమంలో అనుకోని పరిస్థితులు ఎదుర్కొన్నాడు యోసేపు. సమస్తమును మేలు కలగటానికే సమకూడి జరుగుచున్నాయి. ఒకనొక రోజున క్యారేజ్ తీసుకుని వెళ్ళాడు యోసేపు. వాళ్ళన్నీ రే కలలు కనేవాడు వచ్చాడ్రా. అప్పటి వరకు ఎలా పిలిచారు? చిన్ని, బుజ్జి, బంగారం, మా నాన్నే, మా బాబే అని తమ్ముడిని ముద్దాడి నిక్నేమ్లు పెట్టి పిలిచిన వాళ్ళు ఇప్పుడు ఏ పేరు పెట్టేశారంట? కళలు కనే ఎటకారం పేర్లు చేసిన. ఇప్పుడు ఏమండి స్వార్థంతో లోపల చంపేయాలన్న కక్షతో నిండిపోయి ఆ పేర్లు బయటకు వస్తున్నాయి, కళలు కనేవాడు వచ్చాడ్రా. అంతవరకు అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు లేకపోతే కలిసి ఉన్న వాళ్ళే, అత్త కోడలు ఏ అందమైన పెట్టేసుకోండి, ఆడోళ్ళు ఎక్కువ చూస్తాం ఈ బ్యాచ్ అంతా కూడా. అప్పటి వరకు కూడా అరే ఒరే బుర్రే బుర్రే అని అంటారు, కానీ మొత్తం వచ్చాక స్వార్థం వచ్చేసి తేడాలు వచ్చాక వచ్చిందిరా అయ్యారని అంటారు, చూడండిరా అని రకరకాలు మాట్లాడంటారు. ఇక్కడ కూడా రే కళలు కనేవాడు వచ్చాడురా. అతన్నంట చంపుదామని చూశారంట. ఈలోగా అన్నంలో ఒకడు చంపటం వల్ల మనకు లాభం లేదురా, గుంటలో దోసేద్దాం, చావుడు మనం కళ్ళారా చూడలేం కదా, వాడే చచ్చిపోతాడులే, వాడే అలమటించిపోతాడులే అని అనుకున్నారు. బట్టలు మొత్తం తీసేసి గుంటలో దోసేశారంట. గుంటలో దోసేసి ఆ బట్టలకు రక్తాన్ని రాసేశారు. అదే టైంలో ఇష్మాయేలీలు వస్తున్నారు. పాపం గుంటలో ఆ దెబ్బలు గీరుకుపోతాయి కదా, గీరుకుపోయి రక్తం కారుతుంది ఆయనకి, అంతెత్తు నుండి గుంటలో పడిపోయాడు. మేబి కాలు పెనుకుంటుందో లేకపోతే ఏంటో మనకు తెలియదు, కానీ అల్లాడిపోతున్నాడు, అల్లాడిపో చిన్న బిడ్డ అల్లాడిపోతున్నాడు. అన్నయ్య అన్నయ్య అని చాలా దీనంగా అరుస్తూ ఉంటే ఆ పిలుపు కూడా పట్టించుకోలే వాళ్ళు. ఇష్మాయేలీని కమ్మేశారు, ఇష్మాయేలీలేమో ఐగుప్తుని కమ్మేశారు. ఇతను వేసుకున్న విచిత్రపు టంగి మీద ఆ మేకని బలి చేసి ఆ రక్తము రాసి వాళ్ళ తండ్రి దగ్గర తీసుకెళ్లి క్రూర మృగం వచ్చి నీ కొడుకుని చంపేసింది అని అన్నారు. తమ్ముణ్ణి అనే పదం కూడా వాడాలి అక్కడ, నీ కుమారుని చంపేసింది, ఇది నీ కుమారునిదేనేమో చూడు అంటే నా తమ్ముడు అని పిలవటానికి కూడా ఇష్టపడట్ల వాళ్ళు.
నిజంగా ఇది దేవుడు మేలు కొరకు చేశాడంటారా? మేలు కొరకు చేస్తే ఎందుకంటే బాధ కలుగుతుంది. అక్కడ గుంటలో త్రోయబడ్డాడు. తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ సుఖపడుతున్నాడా? అంట్లు తోముతున్నాడండి, చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడండి, పూజ తులుముతున్నాడండి. అక్కడ లేనిపోనోళ్ళ చేత అనకూడని మాటలు అనిపించుకుంటున్నాడండి. తండ్రి ప్రేమను సంపూర్ణంగా పొందుకున్న వ్యక్తి, ఇంట్లో గారాభంగా పెరిగిన వ్యక్తి, దిక్కులేని పరిస్థితిలో ఒక అనాథిగా పెరుగుతున్నాడు. అక్కడ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అల్లాడిపోయాడు. ఒకనొక రోజున పోతిఫర్ భార్య యోసేఫ్ మీద కన్నేసింది. అతని శరీరం చూడటానికి బాగుంటుంది, అతని అందం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అతని ప్రవర్తన చాలా గొప్పగా మాదిరికరంగా ఉంటుంది, అతని వచ్చినప్పటి నుండి వాళ్ళ ఇల్లు దీవించబడుతుంది, అతను వచ్చినప్పటి నుండి అతని మీద తన భర్త ప్రేమను వలకబోస్తున్నాడు, అతను వచ్చినప్పటి నుండి కూడా అన్ని చాలా బాగున్నాయి, మరి ఏం ఆలోచించిందో ఏంటో ఇతని మీద కన్నేసింది. ఒకనొక రోజున ఆమె నాతో పాపం చే, నాతో రా అని అడిగింది. నేను రాను, నేను రాను. మంచేదో చెడేదో చెప్పడానికి నా తల్లిదండ్రులు నాతో లేకపోవచ్చు, మంచి మార్గంలో నడిపించడానికి నాకు నాకంటే పెద్దవాళ్ళైన అన్నలు నాతో లేకపోవచ్చు, కానీ సరైన దారిలో నడిపించే దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నా దేవుని దృష్టికి ఇది తప్పు, నేను దీని జోలికి రాను. యవనస్తులారా వినండి, మొబైల్ ఫోన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు దరిద్రమైన అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా, దాన్ని నొక్కి ఆ వెబ్సైట్ను ఓపెన్ చేయకూడదు. అప్పుడు వెంటనే నీ ఆలోచన వచ్చేయాలి, ఏమిటది? నా తల్లిదండ్రులు దీన్ని చూడకపోవచ్చు, నా చేతిలో ఉన్న ఈ సందర్భాన్ని నా కుటుంబం వారు చూడకపోవచ్చు, కానీ సరైన దారిలో నడవాలి, సరైన దారిలో నడిపించాలి అని ఆశ కలిగిన నా తండ్రి అయిన యెహోవా దేవుడు నన్ను ఇప్పుడు చూస్తూ ఉన్నాడు అని గమనించి దానిని స్కిప్ చేయాలన్నమాట, ఇంటూ గుర్తు నొక్కాలన్నమాట. ఎవరో నీ కాలేజీలో ఇష్టమైనోడు నీకు మెసేజ్లు పెడతాడు చూడు హాయ్ అని, వాడు హాయ్ అని పెట్టినప్పుడే, వాడు తేడాగా మాట్లాడినప్పుడే ఆ చాట్ని డిలీట్ చేయాలి, వాడి నెంబర్ని బ్లాక్ చేయాలి అన్న ఆలోచన నీకు రాకుండా నువ్వు కూడా హాయ్ బంగారం అని వలకబోసుకుంటూ ఉంటే దేవునికి దూరం అయిపోతున్నాను, కుటుంబానికి దూరం అయిపోతున్నాను, నా జీవితాన్ని నేనే పతనము చేసుకుంటున్నాను అన్న ఆలోచన నీకు రాకపోతే నువ్వు సరైన పెంపకంలో లేవు, సరైన ఆత్మీయతలో లేవు అని అర్థం. మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏదో బాగుంది కదా, ఈ అబ్బాయి ఎవడో బాగున్నాడు కదా, భలే పని చేస్తున్నాడు, భలే పని చేస్తుంది, అమ్మాయి చూడటానికి బాగుంది అని చూడకూడని దరిద్రపు చూపు నీలోనికి వస్తే అది దేవుని తలంపు కాదు, అప్పవాది నీ వెంటే ఉండి నిన్ను వెంటాడుతుందని గమనించుకో. నీ జీవిత పతనానికి నీవే తవ్వుకుంటున్నావు గుంటలో అని నువ్వు గమనించాలి. యవ్వనంలో ఉన్నప్పుడు రాకూడని ఆలోచనలు తలంపులు వస్తే, అలా రాకపోతేనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు వస్తే, ఖచ్చితంగా వస్తే. కానీ అలా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాకూడని తలంపులు వచ్చినప్పుడు, చేయకూడని పనులకు ప్రేరేపించబడుతున్నప్పుడు దేవుని వాక్యం చేత వాటిని జయించడానికి నీకు శక్తి లేకపోతే నువ్వు సరైన ఆత్మీయతలోకి ఇంకా రాలేదని అర్థం. నీవింకా దేవుని యొక్క తలంపులను అర్థం చేసుకోలేదు అని అర్థం. ఇంతకాలంగా దేవునికి మందిరానికి వచ్చిన అంతా వ్యర్థమే అయిపోయింది అని అర్థం అన్నమాట. జాగ్రత్త, జాగ్రత్త. ఏదైనా చేయగలిగిన స్వేచ్ఛనిచ్చిన దేవుడే స్వేచ్ఛను బట్టి చేసిన పనులకు తీర్పు కూడా ఇస్తాడని గుర్తుపెట్టుకో. చేసిన ప్రతి దానికి ఒక రిజల్ట్ ఉంది అన్నది గుర్తుపెట్టుకో. ఎంతసేపు వాడుతున్న మొబైల్ రోజుకి ఇంట్లో తెలియకుండాను, పాపం తల్లిదండ్రులు అనుకుంటారు నా బిడ్డ యూట్యూబ్లో పాటలు నేర్చుకుంటుంది, నా బిడ్డ ఫోన్లో మంచి విషయాలు నేర్చుకుంటుందని నువ్వు నువ్వు అనుకుంటున్నావు. అమ్మాయికి రాలా, నీ కళ్ళ ముందు ఫోన్ పట్టుకుంటుంది బిడ్డ, కానీ ఫోన్లో జరుగుతుంది నీకు తెలియదు కదా, యాప్ని హైడ్ చేయొచ్చు తెలిసే నీకు అది,
అంటే నువ్వు ఫోన్ తీసుకొని చెక్ చేసిన నీకు కనబడో, ఆ పాస్వర్డ్ కొడితేనే ఆమె దాచిందంతా బయటకు వచ్చింది, లేకపోతే ఆ కుర్రోడు దాచిందంతా బయటకు వచ్చింది. వాడు ఏం చూస్తాడో ఏంటో నీకు తెలియదు కదా. జాగ్రత్త. దేవుని భక్తులు నీ పిల్లలను పెంచకపోతే ఒకనొక టైం వచ్చిన తర్వాత కన్నీరు మున్నీరైపోతావు. ఇప్పుడు కొంతమంది కుటుంబాలు చూస్తున్నాం, అందుకే నేను ఈ మాటలు చెప్తున్నా. ఏమంటారు తెలుసా, అయ్యా మా ఓడు బెట్టింగుల దగ్గరికి వెళ్ళిపోయాడు, మా ఓడు కోలపందెల దగ్గరికి వెళ్ళిపోయాడు, మా ఓడు చేయకుండా పని చేశాడు, ఇంట్లో పట్ట డబ్బులు వస్తే పట్ట డబ్బులు మొత్తం నాశనం చేసేసాడు. గట్టిగా ప్రార్థన చేయండి. ఇదే బాధ్యతతో ఇంతే గట్టిగా నువ్వు మందిరాన్ని తీసుకొస్తాడు అట అవుతాడా? ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చే పిల్లలను చూడు, ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా తిరిగే పిల్లలను చూడు. నేను బోధించవసరంలా, తేడా నీకే అర్థమైపోతుంది. దేవుని దగ్గర తీసుకొస్తే దేవుడే వారిని క్రమంలో పెడతాడు. హల్లెలూయా. దేవుని దగ్గర తీసుకొస్తే నీవు ఊహించని గొప్ప భవిష్యత్తు దేవుడే వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు కూతురు తప్పు చేస్తుందని తెలిసినా సమర్థించావంటే తర్వాత నువ్వే బాధపడతావు. జాగ్రత్త. ఇక్కడ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. పాపం దగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తున్నా, యోసేపు దాన్ని జయించాడండి, జయించాడు. అబ్బా ఎంత గొప్ప మాదిరికరమైన యవ్వన జీవితం అండి యోసేపుది. పారిపోయాడంట, జైలుకైనా వెళ్ళటానికి సిద్ధపడ్డాడంట. అధికారి చెరసాలలో వేసేసాడు. జైల్లో ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడో తెలియదు, కానీ జైల్లో ఉన్నాడు. ఒకనొక టైంలో బాణదాయకుల అధ్యక్షుడు దిగాలుగా కనబడితే, ఏంది దిగాలుగా ఉన్నావు అని అన్నాడు. నాకు కల వచ్చింది, దానికి అర్థం తెలియట్లా, జైల్లో ఉన్నాను, లేని నేరం మీద పడి ఇది పరిస్థితి అన్నాడు. యోసేపు కలక భావం కూడా చెప్పాడు. అంటే కలను కనటం మాత్రమే కాదు, దాని భావం కూడా తెలిసిన జ్ఞానం కలిగిన వాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాగ కలభావం చెప్పాడు. బాణదాయకుల అధ్యక్షుడు రిలీజ్ అయ్యాడు, ఇంకోడేమో చచ్చిపోయాడు. రిలీజ్ అయ్యేటప్పుడు యోసేపు చెప్పాడు, నీకు ఇంత సహాయం నేను చేశాను కదా, కలకు భావం తెలియక దిగాలుగున్న నీ జీవితంలో సంతోషాన్ని కలిగించే భావాన్ని దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా చెప్పే కదా, నువ్వు బయటికి రాజు దగ్గరికి వెళ్ళాక నా గురించి ఒక్క మాట చెప్పు అని అన్నాడు. మేలు పొందుకున్నవాడు రెండు సంవత్సరాలు మర్చిపోయాడు. యోసేపు జీవితాన్ని మనం ఆ సందర్భం వరకు చూస్తే కష్టంలాగానే ఉంటుంది, ఏమండి. సో అయితే 2 సంవత్సరాలు అయిపోయింది, రాజుకు కలొచ్చింది. ఇప్పుడు రాజుకు భావం తెలియట్లా, రాజు దగ్గర మంత్రగాళ్ళు ఉన్నారు, చేతబడి చేసే వాళ్ళు ఉన్నారు, ఏమంటే రకరకాల వ్యక్తిత్వం, మంత్రాలు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, ఎవరికి భావం తెలియట్లా. దేవుని ద్వారా అనుగ్రహించబడింది, దేవుని ద్వారానే గ్రహించడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని ద్వారా నీకు దర్శనం వస్తే దేవుడిచ్చిన జ్ఞానం ద్వారానే నీకు దాని భావం తెలిసింది, లేకపోతే తెలియదు. అలాగా పానదాయకుల అధ్యక్షుడు యోసేపు అని చెప్పాడు. యోసేపు బయటకు వచ్చాడు, కలభావం చెప్పాడు. కలభావం చెప్పు వదిలేలా, ఆ కలభావంలో నష్టం కనబడుతుంది కాబట్టి ఆ నష్టాన్ని ఎలాగ పూర్తి చేయాలి, ఎలాగ నష్టం నుండి బయటపడాలి అనే సలహా కూడా ఇచ్చాడు. ఈ సలహాలో ప్రజలందరూ కూడా మంచిని చూస్తే రాజు మాత్రం దేవుని ఆత్మజ్ఞానాన్ని చూశాడంట. హల్లెలూయా. ఎంతటి ఆత్మజ్ఞానం కలిగిన వాడు, ఎంత గొప్ప దేవుని తోడు కలిగిన వాడు ప్రధానమంత్రిగా ఉంటే మన రాజ్యం బాగుపడిద్ది, మన రాజ్యం విస్తరింపబడిద్ది, మన రాజ్యం విలువకరంగా ఉంటది. ఇక నుండి వీడు బానిస కాదు, ఈ దేశాన్ని ఏలే ప్రధానమంత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఏమైపోయాడండి? ప్రధానమంత్రి. ఇప్పుడు నాకు కావలసిన మాట చెప్తే వినండి, మనకు కావలసిన మాట. యోసేపు గుంటలో పడిన ఆ సందర్భాన్ని చూస్తే మనకేం కలిగిద్ది? బాధ కలిగిద్ది. దేవుని ప్రణాళిక కనబడదు. యోసేపు పోతిఫర్ ఇంట్లో చేయకూడని వెట్టి చాకరీ చేస్తాం చూస్తే ఏమనిపించింది? అబ్బా ఇంట్లో కాళ్ళు కందకుండా పెంచారు, కానీ ఇక్కడ మాత్రం చేతి నిండా బొబ్బలే, కాళ్ళకు పగుళ్ళు ఉన్నాయి, ఒళ్ళంతా నలిగిపోతుంది, బాధ అని అనిపించింది. చెరసాలు ఉన్నప్పుడు చూస్తే బాధే అనిపించింది, కానీ అన్నింటిని ఒక దగ్గర తెచ్చి చూడండి. ఉదాహరణ మీకు అర్థమైనా చెప్తా. ఒక చిత్రకారుడు ఉన్నాడండి, పెయింటింగ్ వేసేవాడు. ఈ పెయింటింగ్ వేసేవాడు అన్ని రంగులు ఉపయోగిస్తున్నాడు బొమ్మ వేయడానికి, మధ్యలో ఒక నల్ల రంగు కూడా ఉంది. చిచి, నల్ల రంగు ఉపయోగిస్తాడు ఏంటి? నలుపు సాతాను గుర్తు, నలుపు చీకటి గుర్తు, నలుపు దురాత్మ గుర్తు. చిచి, అసలు నలుపే ఉండకూడదు, నలుపు వాడొద్దు అని అంటాం. కానీ చిత్రకారుడు ఏమంటాడంటే, మొత్తం కంప్లీట్ అయ్యాక చూడు, కంగారు పడకో అని అంటాడు. ఆ నలుపును ఉపయోగించి చిత్రం కంప్లీట్ అయిన తర్వాత మనమే అంటాం, అబ్బా ఆ నలుపు ఉపయోగించడం వల్లనే
చాలా అందంగా ఉందండి. నలుపు ఉపయోగించకపోతే ఈ చిత్రానికి ఇంత నిండు వచ్చేది కాదు. ఆ రంగు యొక్క ప్రత్యేకత వేరు అని అంటే ఇప్పుడు అర్థమైతే ఆ చిత్రం బొమ్మ గీటు మొత్తం పూర్తయిన తర్వాత కానీ నలుపు యొక్క విలువ మనకు తెలియదు. ఇంకా చెప్పాలంటే మనం యూత్ మీటింగ్లో ఒక గేమ్ కూడా పెట్టుకున్నాం చాలా కాలం క్రితం. సండే స్కూల్లో కూడా అటువంటి గేమ్ ఆడించు. అదేంటంటే కొన్ని మొక్కలు 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 ఉంటాయి. ఈ మొక్కలన్నీ ఒక చోటకు చేరిస్తే ఒక బొమ్మ వచ్చింది అన్నమాట. పజిల్ అని అంటారు దాన్ని. ఏమండి, ఒక మొక్కను విడిగా తీసి చూస్తే అది ఏ బొమ్మ నీకు అర్థం కాదు, దానిలో మ్యాటర్ అంటే నీకు అర్థం కాదు. ఆ మొక్కలన్నింటినీ ఒక బొమ్మగా పేర్చామనుకోండి, ఓహో ఇదా ఇందులో దాగి ఉన్న మర్మం, ఇందులో ఉన్న రహస్యం ఇదా, ఈ బొమ్మ ఇదా అని తెలిసింది. జీవితం కూడా అంతే, మన జీవితం కూడా అంతే. ఇప్పుడు జరుగుతున్న ఎదురు దెబ్బనే నువ్వు చూస్తే బాధ తప్ప ఏమీ నీకు కనబడదు. అంతకుముందు కూడా జరిగిన నష్టాన్ని మాత్రమే నువ్వు చూస్తే నీకు బాధ తప్ప ఏమీ ఉండదు. నీ జీవితంలో ప్రస్తుత పరిస్థితిని మాత్రమే చూస్తే నీకేమీ కనబడదు. కానీ అన్ని విషయాలు ఒక తాటి మీదకి తీసుకురా, దేవుని ప్రణాళిక స్పష్టంగా అర్థమైతే. హల్లెలూయా. ఇంకా అర్థమయ్యేలా నేను చెప్తానండి, యోసేపు నుండి. యోసేపు కొంట్లో పట్టమే చూస్తే నీకు అర్థం కాదు, చెరసాల్లో ఉండటమే చూస్తే నీకు అర్థం కాదు. కానీ అన్నిటినీ ఒక ఫ్రేమ్లో పెడదాం. ఇప్పుడు అంతా ఒక ఫ్రేమ్లో పెడదాం. అదేంటంటే యోసేపు గుంటలో పడకపోతే ఇష్మాయేలీల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, ఇష్మాయేలీల దగ్గరికి వెళ్ళకపోతే ఐగుప్తీల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, ఐగుప్తీల దగ్గరికి వెళ్ళకపోతే పోతిఫర్ ఇంటికి వెళ్ళేవాడు కాదు, పోతిఫర్ ఇంటికి వెళ్ళకపోతే లేనిపోని నింద అతని మీదకు వచ్చేది కాదు, ఆ నింద రాకపోతే చెరసాలకు వెళ్ళేవాడు కాదు, చెరసాలకు వెళ్ళకపోతే కలకభావం చెప్పేవాడు కాదు, కలకభావం చెప్పకపోతే రాజు దగ్గర ఇతని పేరు వచ్చేది కాదు, రాజు దగ్గర ఇతని పేరు రాకపోతే ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. అనగా యోసేపుని ప్రధానమంత్రి చేయాలి అనే దేవుని ఆలోచనలో గుంటలో పడటం, పోతిఫర్ ఇంటికి వెళ్ళటం, చెరసాలకు రావటం, ఇవన్నీ కూడా భాగాలే, ఇవన్నీ భాగాలే. సో ఇవన్నీ చూస్తే మనకేమర్థమవుతుంది, యోసేపుడు ప్రధానమంత్రి చేయటానికి దేవుడు ఉపయోగించిన ఆయుధాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గొప్ప వ్యక్తిగా చేయటానికి, నీవు ఊహించిన ఒక ఉన్నత స్థానంలో పెట్టడానికి, ఎంతకాలం భరించిన ప్రతి ఒక్క పరిస్థితి నుండి విడుదల కలిగించటానికి, దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పులోనికి నిన్ను నడిపించడానికి, నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య అది నీవు సమస్య అనుకుంటున్నావు, అవన్నీ ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్న ఆయుధాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప జ్ఞానవంతుడండి నా దేవుడు. సమస్యను నువ్వు అనుకుంటున్నావు, నిన్ను హెచ్చించడానికి ఆయుధం అని దేవుడు అనుకుంటున్నాడు. మన ఆలోచనకి దేవుని ఆలోచనకి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఒక భక్తుడు ఇంగ్లీష్లో ఒక పాట రాశాడు. ఆ పాట నేను చదువుతా, ఇంగ్లీష్లో కాదు తెలుగులోనే చదువుతా, తెలుగులోనే చదువుతా. ఎంత గొప్ప అర్థం ఉందో మీరు ఆలోచించేయండి. మనమేమంటాం కానీ దేవుడేమంటాడు, మన ఆలోచన ఎలా ఉంది, దేవుడు ఆలోచన ఎలా ఉంది అనే కాన్సెప్ట్ మీద ఒక పాట రాశాడు ఆయన. ఆ పాట ఏంటో నేను చదువుతాను, అతని పేరు కూడా నేను చెప్తానండి. ఆ మిండెడ్ అనే పాట అది, దానిని మాథ్యూ వెస్ట్ అనే ఆయన రాశాడు, మాథ్యూ వెస్ట్ అనే ఆయన రాశాడు. తెలుగులోనే నేను చదువుతా. అదేంటంటే, మనమంటాం బాగు చేయలేనంతగా శిథిలమైందని, కానీ దేవుడు అంటాడు ఊహ కందనంతగా బాగు కానుందని. హల్లెలూయా. మనమంటాం సమస్య చేయి దాటిపోయిందని, కానీ దేవుడు అంటాడు నా చేతికి అందుబాటులోనే ఉందని. మనమంటాం కేవలం డ్యామేజ్ తప్ప వేరేమీ మిగలలేదు, నష్టము తప్ప ఏమీ లేదని, కానీ దేవుడు అంటాడు దీనంతటి ద్వారా మంచి విషయము ఒకటి రానుందని. హల్లెలూయా. మనమంటాం అంత అయిపోయింది, ఇది ఫినిష్, ఇక అయిపోయింది అని అంటాం. దేవుడు అంటాడు పని ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే ప్రారంభమైందని. హల్లెలూయా. మనమంటాం నేను విలవిలడాడేనంతగా చెక్కబడ్డానని, దేవుడు అంటాడు కాదు కాదు కలకలలాడేంతగా నేనే నిన్ను చక్కదిద్దాను అంటాడు. హల్లెలూయా. ఎంత వ్యత్యాసం ఉందండి దేవుడి ఆలోచనకి మనకి, ఎంత తేడా ఉందండి. సో కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో, నీవు ఊహించని ఎదురు దెబ్బలు నీకు వచ్చినప్పుడు, నేను ప్రయత్నం చేస్తున్నా ఎందుకు నష్టపోతున్నాను అనే ఆలోచన నీలోనికి వచ్చినప్పుడు గుర్తు చేసుకో,
ఇవన్నీ దేవుని ఆయుధాలని, నిన్ను హెచ్చించడానికి దేవుడు ఉపయోగించే మార్గాలని ఒక్కసారి గుర్తు చేసుకో, మర్చిపోవద్దు. అందరికీ వస్తున్న సమస్యలు నాకు వచ్చాయి అనే సాధారణ తలంపుతో ఉండకో, ఆత్మీయ ఆలోచనతో ముందుకు పో, దేవుడి వాక్యంతో ముందుకు వెళ్ళు. ఊహించిన ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చదవసరం లేదు కానీ నేను గుర్తు చేస్తా, హాగరు, హాగరు ఈ పేరు కూడా చెప్పండి, ఏమి పేరేమిటి? ఫస్ట్ ఎవరి గురించి విన్నా? యోసేపు. మేలు కలుగుటకై సమస్తమును అతను ఎదుర్కొన్న ప్రతి ఒక్కటి సమకూడి జరిగాయి. దేనికి? మేలును అనుభవించడానికి. హాగరు గురించి మనం మాట్లాడదాం. ఎవరు హాగరు? ఎవరు హాగరు? ఎవరు? అబ్రహాము భార్య అని చెప్పొచ్చేమో, వాస్తవానికి బానిస అమ్మాయి. హాగరు అనే ఆమె బానిస, ఐగుప్తు రాజు దగ్గర బానిస. దేవుడు కలలో కనబడి రాజుని హెచ్చరించడం వలన డబ్బుని కొంతమంది బానిసని ఇచ్చాడు అబ్రహాముకి. వాళ్ళతో పాటు వచ్చిన బానిసలు ఒక అమ్మాయి హాగరు. హాగరు హాగరు నమ్మకంగా పనిచేసే ఆమె. నా దేశానికి దూరం అయిపోయాను, ఎలాగైనా వీళ్ళ మోసపుచ్చి నేను వెళ్ళిపోవాలి అనే తలంపు కలిగిన ఆమె కాదు. ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి, ఉన్న దాంట్లోనే సర్ది పెట్టుకొని, ఉన్న వారి దగ్గరే నమ్మకంగా బతికే మనస్తత్వం కలిగిన ఆమె హాగరు. ఈ హాగరు ఒకనొక టైంలో శారాకి పిల్లలు పుట్టకపోవటం వలన నమ్మకస్తులు ఎవరు ఉన్నారని చూస్తే హాగరు కనబడింది. శారాకి అన్ని వందల మందిలో హాగరే కనబడింది. అంటే ఎంత నమ్మకస్తురాలో మీరు ఆలోచించేయండి. అబ్రహాముని మాట్లాడింది అబ్రహాముతో, హాగరుతో పిల్లలు కను, అట్లాగైనా మనకి వంశోద్ధారకుడు వస్తాడేమో. విచిత్రం చూడండి, ఆడపిల్ల కాకుండా మగబిడ్డ పుట్టాడు. మళ్ళీ హాగరికి మగబిడ్డే, మగబిడ్డ తప్ప ఇంకెవరు లేరు ఆమెకి. ఒకలే బిడ్డ ఇష్మాయిలు అబ్రహాముకి పెళ్లి చేసింది. అబ్రహాం ఆమెతో వెళ్ళగా ఇష్మాయిలు పుట్టాడు. ఒకనొక టైంలో దేవుడు వాగ్దానం నెరవేరింది, శారాకు కూడా బిడ్డ పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకుని ఎక్కిరిస్తున్నాడని, హేళన చేస్తున్నాడని, ఇబ్బంది పెడుతున్నాడని హాగరుని ఆమెతో పాటు ఇష్మాయిల్ని ఇంట్లో నుండి తోలేసేయ్ అని చెప్పింది. అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఏముంది? హాగరుతో వెళ్ళినప్పుడు నువ్వు నన్ను అడిగావా? అడగలేదు. పిల్లని కనేటప్పుడు నా పర్మిషన్ తీసుకున్నావా? తీసుకోలేదు. అంత నీ ఇష్టం వచ్చినట్లు చేసేసి, నీ భార్య చెప్పినట్లు చేసి, ఇప్పుడు నీకు బాధ కలిగేసరికి నా దగ్గరికి వస్తావేంటి? ఇప్పుడు కూడా నీ భార్య చెప్పినట్టే విను అని అన్నాడు దేవుడు. దేవుని మాట వినటం తప్ప తనకు వేరే ఆప్షన్ లేదు. హాగరు మాట విని నీళ్ళ తిత్తి ఒకటి సిద్ధపరిచి కొంచెం అంత భోజనం పెట్టి ఆమెను తన బిడ్డని తోలేశాడు ఇంట్లో నుంచి. ఆమె ఇప్పుడు అరణ్యంలో నీళ్ళు అయిపోయాయి, నీళ్లు తాగింది అయిపోయాయి. బిడ్డ ఇంకా దాహం తల్లాడిపోతున్నాడు. చాలా సమయం అయిపోయింది, గొంతు ఎండిపోతుంది. ఈమెకు అర్థమైపోయింది, నా బిడ్డ కేవలం నీరు లేకపోవటం చేత చచ్చిపోబోతున్నాడు అని అర్థమయ్యి, బిడ్డ చావుని కల్లారా చూడలేక బిడ్డను ఒక పొద కింద పెట్టేసి అల్లంత దూరాన్ని వెళ్ళిపోయి మోకాల మీద పడి ఏడుస్తూ ఉంది. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని దీన్ని బట్టి నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? లేదు కదా. కానీ ఒక మాట చెప్తా వినండి, హాగరు ప్రమేయం లేకుండా ఆమె జీవితంలో అన్ని నష్టాలు జరిగిపోయాయి. మంచి అయినా అవనివ్వండి, కష్టమైన కానివ్వండి, హాగరు ప్రమేయం లేకుండానే ఐగుప్తు నుండి అబ్రహాముతో రావాల్సి వచ్చింది. హాగరు ప్రమేయం లేకుండానే అబ్రహాముతో ఆమె పెళ్లి అయిపోయింది. ఇక ఆమె ఇష్టాలతో పని లేదండి, ఆమె ప్రమేయం లేకుండానే అయిపోయింది. ఆమె ప్రమేయం లేకుండానే ఇష్మాయిల్ పుట్టాడు. ఆమె ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండి తోలివేయబడ్డారు. ఆమె ప్రమేయం లేకుండానే బిడ్డ కళ్ళ ముందు చావబోతూ ఉన్నాడు. ఆమె ప్రమేయం లేకుండానే ప్రతి నష్టము జరిగింది. ఈరోజు నీ ప్రమేయం లేకుండానే కొన్ని నష్టాలు జరుగుతున్నాయేమో. నీ ఇష్టాలు లేకుండానే కొన్ని సంఘటనలు జరిగిపోతున్నాయేమో. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా. ఒకటి, యోసేపు జీవితంలో ఎదురు దెబ్బలు అన్ని మేలు కలగటానికే సమకూడి జరిగాయి. ఇప్పుడు హాగరు జీవితంలో ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి కూడా. అసలు ఎందుకు జరుగుతున్నాయి అర్థం కావట్లా. కొన్నిసార్లు మన జీవితంలో అంతే, అసలు ఎందుకు ఇలా
ఆలోచించుకుంటాం, మనకు అర్థం కాదు ఎందుకు జరిగిందో, ఎందుకు ఇలా నష్టపోవాల్సి వచ్చింది, మనకు అర్థం కాదు. మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి, అవి కూడా దేవుడు ఎలా మార్చాడంటే మేలు కలగటానికే జరిగించాడంట. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపించాడు. హాగరు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఏమని చెప్పమంటావమ్మా, నా ప్రమేయం లేకుండానే నా జీవితంలో అన్నీ జరిగిపోయాయి, కళ్ళ ముందు నా బిడ్డ చచ్చిపోతున్నాడు, నా భర్త నన్ను దూరంగా నెట్టివేశాడని కూడా నాకు బాధ లేదు, కానీ నా బిడ్డ చచ్చిపోతున్నాడు, ఇది నా పరిస్థితి. బాధపడకు, దేవుడు నీ కళ్ళు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కళ్ళు దేవుడు తెరిచాడంట, ఒక మంచి నీట ఓట కనబడిందంట. హల్లెలూయా. ఇది మాత్రమే కాదు, కానీ ఏమని చెప్పాడో తెలుసా, దేవుడు నీ బిడ్డ నుంచి 12 రాజులు రాబోతున్నారు. చచ్చిపోవలసిన బిడ్డ బతికాడు, విలుకాడు, మంచి బాణాలు వేసే విలుకాడు అయిపోయాడు, అతను 12 రాజులకు జన్మనిచ్చాడు. దగ్గరగా చప్పట కొట్టి దేవుడు నామాన్ని ఘనపరుద్దా. మేలు జరిగించగలిగిన దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి. ప్రమేయం లేకపోయినా మేలు జరిగించి, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నా. తరువాత యెఫ్తా, మీరు ఆలోచించండి, తృణీకరించబడ్డాడు. తృణీకరించబడిన పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేశాడు, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగేలా చేశాడు. ఎవరైతే ఏ కుటుంబీకులైతే యెఫ్తాను తోలేశారో అదే కుటుంబీకులు యెఫ్తాను న్యాయాధిపతిగా చేశారంట. ఎవరి చేత నువ్వు నిందించబడ్డావో వారి చేతే దేవుడు నిన్ను ఏమంటే ఘనపరిచేవారిగా చేయబోతున్నాడండి. ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అక్కడే తల ఎత్తేలా చేయబోతున్నాడు. అది నా దేవుడి కెపాసిటీ అంటే, నా దేవుడి సమర్థతది. కంటికి కనిపించడుగా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్లో ఉంటే నీ జీవితం కూడా అక్కడే ఆగిపోద్ది, నీ బతుకు కూడా అక్కడే ఆగిపోద్ది, నీ పరిస్థితులు అక్కడే ఆగిపోతాయి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఆ మేలును పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఫైనల్, ఫైనల్ మనకి బల్లారాధన కూడా ఉంది కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేస్తాను. మిగతా భక్తుల విషయాలు కూడా ఉన్నాయి, కానీ అవి నేను టచ్ చేయను. ఆఖరికి ఒకటి చెప్తా, యేసుక్రీస్తు వారి గురించి విందా. ఈరోజు మనకు బల్లారాధన ఏమిటి, యేసయ్య శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను, యేసు ప్రభు వారు మన కొరకు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్ష రసమును మనం తీసుకోబోతున్నా. ఇప్పుడు ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారు అద్భుతాలు చేశాడు. చేశాడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చచ్చిపోయిన వాడిని తిరిగి లేపాడు, నిజమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎన్నో సూచక క్రియలు చేశాడు, సత్యమే అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరం ఒప్పుకున్నాం అంటే యేసయ్య మంచి చేశాడని. అయితే యేసు ప్రభు వారు సిలువలో చనిపోయాడు. ఆయన తన వీపు, తన శరీరము నాగలితో పొలాన్ని దులితే ఎలా అయిపోద్దో అలా గీతలు గీతలు అయిపోయిందంట. చర్మం అంతా ఊడిపోయిందంట, గీతలు గీతలుగా చర్మం ఊడిపోయి రక్తం కారిపోతుందంట. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కింద ఒక సూదిది తగిలితే చర్మం ఎలా విడిపోద్ది అది చూసి తట్టుకోగలవా? శరీరం అంతా అయిపోయింది ఏసైకి, ముళ్ళు తెగబడిపోయాయి తలలో, తలనొప్పి తట్టుకోలేకపోతున్నాడు, ఆ తలలో ఉన్న నరాలకు ముళ్ళు దిగిపోయాయి, రక్తం కారిపోతుంది, కళ్ళు వాచిపోయాయి, విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఆ టైంలోనే వీపు మీద ఒక కొరడాకి 7 ఉంటే ఒక్కొక్క పేలికి ఒక గేలం లాగా, చేప గేలం లాగా మందపాటి కొక్కెం ఉంది, దాన్ని ఈపి మీద గట్టిగా కొడితే 7 ఈపి మీద అలా గుచ్చుకుపోయాయి. వాళ్ళు కొక్కెను తీట్లా కొరడా పెట్టి ఒక్కసారిగా బలంతాన లాగితే ఆ మాంసపు మొత్తం మొత్తం ఊడొచ్చేసింది. జ్వరంతో ఉన్నా, రక్తం కారుతున్నా, తలనొప్పితో అల్లాడిపోతున్నా, ఇబ్బందులు ఉన్న ఏసైకి ఈపు మీద వాటిని పెట్టి లాగి మాంసపు మొత్తం లాగి రక్తం అలా చింది మొహం మీద పడతా ఉంటే చుట్టుపక్కల ఉన్న వారంతా ఏమన్నారు తెలుసా, చాప్టర్ క్లోజ్, జీసస్ ఏసయ్య అనే చాప్టర్ ముగించబడింది, ఇక అయిపోయింది అని వెర్రవీగింది ఆ లోకం. ఎవరైతే ఏసయ్య చేత మేలులు పొందారో వాళ్ళే ఇక అయిపోయింది నీ బతుకు అని మొహం మీదే అన్నారు. అల్లాడిపోయాడు ఏసయ్య, బాధపడ్డాడు,
ఒకానొకప్పుడు నేనే కదా చేతుల నుంచి స్వస్థపరిచింది ఆయన్ని, ఒకానొకప్పుడు నేనే కదా బాధల్లో ఉంటే బాగు చేసింది. ఇప్పుడు అతనే ఏమంటున్నాడు, నీ చాప్టర్ క్లోజ్ అని అంటున్నాడు. యేసయ్య అవన్నీ జ్ఞాపకం చేసుకున్న ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, కాబట్టి వీరిని క్షమించండి. నువ్వు చెప్పగలవా మాట, భర్తనే నువ్వు క్షమించలేకపోతున్నావు, ఇతరులే క్షమిస్తావు, భార్యనే నువ్వు క్షమించలేకపోతున్నావు, ఇతరుల దగ్గర దేవుని ప్రేమను ఎలా చూపిస్తావు, నీ బిడ్డలనే దగ్గరికి రానివ్వలేకపోతున్నావు, ఇక ఎలా క్షమించగలుగుతావు, నీ కుటుంబాన్నే సరిగ్గా చూడలేకపోతున్న నీవు దేవుని ప్రేమనకి ఇతరులకి ఎలా కనపరుస్తావు. దేవుణ్ణి అంత హింసిస్తేనే ఏమన్నాడు తెలుసా, క్షమించాడు. వాళ్ళందరూ అన్నారు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అన్నారు. శనివారం వచ్చింది, అందరు అదే మాట్లాడుకుంటున్నారు, అరే మన ముందు తిరిగిన యేసయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అంతా అయిపోయింది, ముగించబడింది, ఇక యేసయ్య కనబడడు, యేసయ్య అనే వారు లేరు, యేసయ్య అనే పేరు మాసిపోయింది, యేసయ్య అనే పేరు ఇక ఎవరికి వినబడదు, అంతా అయిపోయింది అని అనుకున్నారు. అనుకుంటున్న టైంలో తెల్లారింది, ఆదివారం వచ్చింది, ఊరంతా అలజడి మొదలైంది. ఏమిటా అని వారు చెప్పుకుంటున్న మాటలు వింటే, ఎవరి చాప్టర్ అయితే క్లోజ్ అనుకున్నాము, ఎవరైతే చనిపోయాడు అనుకున్నాము, ఆ నజరేయుడైన యేసయ్య పునరుత్థానుడిగా తిరిగి లేచాడు, ఆ నజరేయుడైన యేసయ్య పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. ఎవరైతే చనిపోయారు అనుకున్నాము, ఆయన మరలా సజీవంగా మన కొరకు తిరిగి లేచాడు. నీ బ్రతుకు క్లోజ్ అని ఎవరైనా అంటున్నారా, నా బ్రతుకు అయిపోయిందని నీవే అనుకుంటున్నావా? జీవితంలో వచ్చిన పరిస్థితులు బట్టి ఇక నా బ్రతుకింతే అని అనుకుంటున్నావేమో. వేచి చూడు, వేచి చూడు, పునరుత్థానము వంటి ఒక రోజు నీ కొరకు దేవుడు నిర్ణయించాడు. చనిపోయిన పరిస్థితులు మరలా చివరింపబడటానికి ఒక రోజు దేవుడు మన కొరకు నిర్ణయించాడు. ఆ రోజున నీవు నేను చెప్పబోతున్నావు, ఇది నా దేవుడైన యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఉత్సహించి సంతోషిస్తాను. అదండి విశ్వాసం, అదండి నిరీక్షణ. కన్నీరు కార్చు చాలు, ఇంకా చాలు, ఇప్పుడు విశ్వాసంతో దేవుడి దగ్గరికి రా. ఈ మాటలు ఎవరో కోసం అనుకోకు, వింటున్న నీ కోసమే. దేవుడు కేవలం నీ కొరకే పలికిస్తున్నాడు. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి చెప్పిన మాటలు కాదండి, ఇవన్నీ దేవుడు నీ కొరకు నా కొరకు పలికిస్తున్న మాటలు. అయిపోలా, ఇది సమాప్తం కాదు, ఇప్పుడే దేవుని ప్రణాళిక ప్రారంభమైంది, ఇప్పుడే దేవుడి యొక్క మేలైన కార్యాలు ప్రారంభమవుతున్నాయి. దేవుడు గొప్ప కార్యము జరిగించునుగాక. బిగరగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దా. దేవుడు ఇవ్వబోతున్న సాక్ష్యాన్ని బట్టి, దేవుడు ఇవ్వబోతున్న మేలులను బట్టి, దేవుడు నడిపించబోతున్న విధానాన్ని బట్టి, చేర్చబోతున్న శ్రేష్టమైన గమ్యాన్ని బట్టి, ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ మధ్య జరిగించబోతున్నానని సెలవిచ్చిన దేవునికి బిగరగా స్తోత్రాలు చెల్లిద్దాం. మోకరించండి ప్రార్థనలోకి భవిత. ఇది ముగింపు కాదు, ముగింపు కానే కాదు, ఇది ఆగిపోలేదు. జీవితం ఇంతటితో ఆగిపోలేదు. నువ్వు చూడని మేలులు ఎన్నో ఉన్నాయి. యెహోషువతో దేవుడు చెప్పాడు, బిడ్డ నీకు 85 సంవత్సరాలు రావచ్చు, కానీ నీవు సాధించవలసినది ఇంకా ఎన్నో ఉన్నాయి, నీవు చూడవలసిన మేలులు ఇంకా ఎన్నో ఉన్నాయి. యెహోషువ అనుకున్నాడండి 85 సంవత్సరాలు ఇక చాలు అని. దేవుడు అన్నాడు, కాదు కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు నలిగిపోతున్నావు, ఎవరితో చెప్పుకోలేక ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, ఎవరికి చెప్పు కావాలో తెలియక ఎందుకు తల్లడిల్లిపోతున్నావు? నా బాధను ఎవరితో పంచుకోవాలి, నా బాధను ఎవరు తీరుస్తారు, నా కన్నీటిని ఎవరు తీరుస్తారు, నా జీవితంలో సంతోషం ఎలా కలుగుతుంది, ఇంకా ఎప్పుడు కలుగుతుంది, ఇంకా ఎన్ని ప్రార్థనలు చేయాలి, ఇంకా ఎంతగా భక్తిని కాపాడుకోవాలి, ఇంకా ఎన్ని ఉపవాసాలు ఉండాలి, ఇంకా ఎన్ని సార్లు మందిరానికి వచ్చి నేను కన్నీరు కార్చాలి అని అనుకుంటున్నావేమో. బిడ్డ దేవుని కార్యం ప్రారంభం కాబోతుంది.
ఇంతవరకు నీవు ప్రయత్నించావు, ఇప్పుడు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఇది దేవుని వంతు. నీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరిని ఆశ్రయించిన మేలు జరగదని నీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు, పొందుకోవడానికి సిద్ధపడు. ఇది దేవుని సమయం, ఇది దేవుని వంతు. దేవుడు ప్రారంభంగా చేయబోతున్నాడు నీ కార్యాన్ని. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.